ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం దేవుడు ఎవరిని గురించి సిగ్గుపడడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు మనకు తెలుసు ఈ అధ్యాయము చాలా మంది విశ్వాస వీరుల గురించి వ్రాయబడి ఉంది అని వీరందరూ ఒకే ప్రాంతానికి ఒకే కాలానికి చెందిన వారు కారు కానీ వీరందరూ కోరుకున్నది మాత్రం ఒక్కటే అని వ్రాయబడి ఉంది అదే శ్రేష్టమైన పరలోకము అయితే మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే పరలోకం అనేది చనిపోయిన తర్వాత పొందుకునేది అని అంటే చనిపోయిన తర్వాత పొందుకునే పరలోకం బ్రతికి ఉండగా జీవించే జీవిత విధానం మీద ఆధారపడి ఉంది అని అర్థమవుతుంది కదా ఈ విశ్వాస వీరులందరూ వారి జీవిత కాలమంతా పరలోకమును సంపాదించుకోవడానికే ప్రయాసపడ్డారు కానీ మరి దేని కొరకు కాదు అందుకే తండ్రి అయిన దేవుడు వీరి గురించి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు నేను వీరి దేవుడను అనిపించుకోవడానికి సిగ్గుపడను అని చూసారా ఈ విశ్వాస వీరులు ఎంత గొప్ప మెప్పును పొందుకున్నారు వీరిని బట్టి తండ్రి ఎంతగా గర్వపడుతున్నాడు ఎంతగా సంతోషిస్తున్నాడు అందుకే ఆయన పరలోకంలో వీరి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక కుమారుడు ఎదుగుతున్నప్పుడు అతన్ని పలానా తండ్రికి కుమారుడు అనే చెబుతారు అయితే ఆ కుమారుడు పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు తండ్రి కంటే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు అదే తండ్రిని ఫలానా కుమారునికి తండ్రిగా చెబుతారు అంటే ఆ కుమారుడు తండ్రి పేరును నిలబెట్టాడని అర్థమవుతుంది కదా అప్పుడు ఆ తండ్రి కూడా తన కుమారుడు అని చెప్పుకోవడానికంటే ఆ కుమారునికి తండ్రిగానే పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు అందులోనే ఆ తండ్రి సంతోషిస్తాడు ఇది నిజమైన తండ్రికున్న ఆనందం ఇదే ఆనందాన్ని సృష్టికర్త అయిన దేవుడు ఈ 11వ అధ్యాయంలో వ్రాయబడిన తన కుమారులైన విశ్వాస వీరుల నుంచి పొందుకుంటున్నాడు అందుకే ఆయన తన పేరును తన పిల్లల పేరు చివరన పెట్టుకోవడానికి సిగ్గుపడట్లేదు అంటున్నాడు అంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు తన పిల్లలు లోకంలో నుండి వేరుపరచబడి ఈ లోకంలోనిది ఏమీ ఆశించకుండా లోకమాలిన్యం అంటకుండా పరిశుద్ధులుగా పరలోక రాయబారులుగా జీవించి తండ్రికి మంచి పేరును తెచ్చి మహిమపరిచారు కాబట్టే తండ్రి వారి కొరకు గొప్ప బహుమానమును సిద్ధపరిచాడు హల్లెలూయా ఇక్కడ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వారి దేవుడను అనిపించుకోవడానికి సిగ్గుపడట్లేదు అని దేవుడు అంటున్నాడంటే మరి ఎవరి గురించో ఆయన సిగ్గుపడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి ఎవరి వల్ల ఆయన సిగ్గుపడుతుండొచ్చు అది కూడా ఈ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది ఎవరైతే తమ జీవిత కాలంలో పరలోక సంబంధమైన దేశమును సంపాదించుకోవాలని తాపత్రయపడరో తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ తండ్రిని సంతోషపెట్టక తండ్రి చిత్తమును తెలుసుకోక స్వార్థముతో తమ కొరకే జీవిస్తున్న అప్రయోజకులైన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి వారి తండ్రిగా చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడుతున్నాడని అర్థమవుతుంది ఇలాంటి వారి కొరకు పరలోకంలో పట్టణం కాదు గాని నరకంలో నిత్యాగ్ని ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనం ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకుందామా పరలోక సంబంధమైన వాటిని వెదుగుచున్నామా భూ సంబంధమైన వాటిని వెదుగుచున్నామా తండ్రి గర్వపడే ప్రయోజకులైన కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుచున్నామా తండ్రి సిగ్గుపడే కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నామా పరలోక పట్టణమా నిత్య నరకమా ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఇంకా తండ్రి సిగ్గుపడే జీవితం జీవిస్తున్నట్లయితే సమయం ఉండగానే బుద్ధి తెచ్చుకుని మారు మనసును పొందుదాం తప్పిపోయిన కుమారుని వలె తిరిగి తండ్రి ఇంటిని చేరుదాం తండ్రి చేత క్షమాపణ పొందుకొని తండ్రి గర్వపడే కుమారునిగా కుమార్తెగా జీవిద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.